ప్రకృతి ప్రకోపానికి ఎవరైనా బలి కావాల్సిందే, పేద పెద్ద తేడా లేకుండా జల విలయానికి గురి కావాల్సిందే. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధిలోని పాలోమ విల్లాస్ నీట మునిగింది. గత 3 రోజుల నుంచి కురుస్తున్న విల్లాస్ ను వరద ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల్లో విల్లాస్ కట్టడంతో వరద నీరంతా ఆ ఇండ్లను ముంచేసింది. మోకాళ్లలోతు నీళ్లు రావడంతో ఇండ్ల నుంచి బయటకు రాలేక అవస్థలు పడుతున్నారు విల్లాబాబులు. కోట్ల రూపాయల ఖరీదు చేసే విల్లాలు, కోట్ల విలువైన కార్లు వరదలో మునిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాలా ప్రవాహానికి అడ్డుగా ఈ విల్లాస్ నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువులలోకి వెళ్లాల్సిన ప్రవాహాన్ని దారి మళ్లించాలని చూడడం వల్లే ఈ విల్లాస్ లోకి వరద నీరు చేరినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇలా వరద నీరు విల్లాస్ లోకి రావడం సర్వసాధారణంగా మారిందంటున్నారు. ఇప్పుడు ఎక్కువ వర్షం కురవడంతో ఎక్కువ నీరు చేరిందని స్థానికులు చెబుతున్నారు. నాలుగు నుంచి 6 కోట్ల మధ్యలో ఉంటుంది ఒక్కొక్క విల్లా. అంత కాస్ట్లీ విల్లాస్ కూడా కొనుక్కున్న తర్వాత కూడా సుఖం లేకుండా పోయింది అనేదే ఈ యొక్క 212 విల్లాలలో ఉన్నటువంటి ఈ యొక్క నివాసితుల యొక్క ఆవేదన కూడా అదే. మేము 2018-19 నుంచి కొన్నాము, అది కట్టి మాకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పటికి 21 అట్లా అయింది. 21 లో మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, 21-22 లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అప్పుడు వచ్చిన వర్షానికి ఇంతకుముందు ఇంతకన్నా ఎక్కువ వర్షం వచ్చినా కూడా వాటర్ ఫ్రీ ఫ్లో ఉండేది. కానీ ఈ యొక్క ఇప్పుడు మనం ఇక్కడ నిలబడుకున్నటువంటి ఈ యొక్క విల్లా కమ్యూనిటీ వాళ్ళు ఈ గోడను పైకి లేపి కట్టడము మరియు కాంక్రీట్ వాళ్ళ చుట్టుపక్కల పెట్టేయడము, ఆ తూము నుంచి వాటర్ బయటికి పోవడానికి లేకుండా అబ్స్ట్రక్ట్ చేయడం వల్లనే ఈ రోజు ఈ యొక్క పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అధికారులు వచ్చేసి చిన్న రిలీఫ్ మంత్ర రిలీఫ్ దానికోసం అని చిన్నగా అక్కడ ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చేటువంటి రిలీఫ్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్ దీనికి కావాలని చెప్పేసి మీ ముఖంగా నేను గవర్నమెంట్ ని అభ్యర్థిస్తున్నాను. ప్రకృతి ప్రకోపానికి ఎవరైనా బలి కావాల్సిందే, పేద పెద్ద తేడా లేకుండా జల విలయానికి గురి కావాల్సిందే. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధిలోని పాలోమ విల్లాస్ నీట మునిగాయి. గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో విల్లాస్ నీట మునిగాయి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి శంకర్పల్లి ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వరద నీరు ఎక్కువగా ఉద్రిక్తి పెరగడంతో అది విల్లాస్ లోకి ఎంటర్ అవ్వడము, లా పలోమా విల్లాస్ లో ఉన్నటువంటి సుమారు 200 విల్లాస్ అంతా కూడా నీటిలో మునిగిపోయినటువంటి దృశ్యాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఇది చెరువులోకి వెళ్లేటువంటి వరద నీరు అంతా కూడా చెరువులో ప్రాపర్ గా వెళ్లకుండా ఇదంతా కూడా ఈ చెరువు ఆనుకొని ఉన్నటువంటి విల్లాలు నిర్మాణం చేయడంతో ఆ చెరువు నీరు ఉపయోగించడం రావడము, కురుస్తున్నటువంటి వర్షం వాటర్ అంతా కూడా ఇక్కడ గ్యాదర్ అయిపోతుంటూ మొత్తం విల్లాలన్నీ కూడా మునిగిపోయి 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. అత్యంత దూరంగా సిటీకి ఉంటుందని ప్రశాంత వాతావరణంలో ఈ విల్లాలని ఇక్కడ 2-3 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే ఇదంతా కూడా ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందనే అంశం ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. గతంలో ఇక్కడ వెంచర్ చేసి లేఅవుట్ చేసి ఈ విల్లాలకు తమ కస్టమంగా కట్టబెట్టారని, ఏ ప్రాంతంలో ఇది ఎఫ్టీఎల్ పరిధిలో లేదు, బఫర్ జోన్ లో లేదని చెప్తూనే ఈ రోజు కురిసినటువంటి భారీ వర్షాలకు 3 రోజులుగా ఇక్కడ ఈ సమస్యను ఎదుర్కొంటా ఉన్నాము. విల్లాలో మొత్తంలోకి ఈ వాటర్ రావడము, ఇంట్లో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా భయానక సిచ్యువేషన్ లో ఉండడము, ఈ వరద ప్రవాహానికి ఏవైనా అనుకున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పాములు తేళ్లు వస్తే దానికి బాధ్యత ఎవరు అంటూ కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ రోజు విల్లాల నుంచి బయటకు వచ్చి తమకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మొదటిసారి వారు ముందేసం మాట్లాడడం జరిగింది. ఈ నాలా ప్రవాహానికి అడ్డుగానే ఈ విల్లాస్ ఉండడం కారణంగానే ఈ చెరువులోకి వెళ్లాల్సినటువంటి ప్రవాహం అంతా కూడా దారి మళ్ళీ ఈ విల్లాస్ లోకి వరద నీరు చెందుతా ఉంది. 3 రోజుల నుంచి అధికారులకు అనేక ఫిర్యాదులు అందజేశాము, ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఇప్పటి వరకు కూడా ఎవరు అక్కడికి చేరుకోలేదు, సహాయక చర్యలు కూడా చేపట్టలేదు. 3 రోజుల నుంచి పిల్లలు స్కూల్కి వెళ్లకుండా, డ్యూటీస్ కి వెళ్లకుండా ఇంట్లోనే కుటుంబ సభ్యులంతా కూడా నరకయాతను అనుభవిస్తా ఉన్నామన్నంత కూడా విల్లావాసులందరూ కూడా రోడ్డు పైకి వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ ఎఫ్టీఎల్ జోన్ లో ఉన్నటువంటి ఎంత మేరకు ఇది ఆక్రమణకు గురైంది, ఎవరు దీన్ని ఆక్రమించేసి ఇక్కడ విల్లాలు ఏర్పాటు చేశారు, అది తెలియకుండా అమాయకులైనటువంటి ప్రజలు ఆ విల్లాలని కోట్ల తడబడి కొని
అక్కడ ప్రశాంతమైన జీవితం కోసం గడపాలని ఉంటే ఈ రోజు వర్షం కారణంగా పూర్తి స్థాయిలో విల్లాలని కూడా నిండిపోయి ఉన్నాయి. ఇక్కడ ఉండాలనే ఇష్టం తనకు లేదు అంటూ మాత్రం స్థానికుల నుంచి వస్తున్నటువంటి వర్షం, దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి ఎవరు దీన్ని లేఅవుట్ చేశారు, ఎవరు దీన్ని ఆక్రమించుకున్నారు, ఎవరు చెరువులోకి వెళ్ళేటువంటి ప్రవాహాన్ని మొత్తం అడ్డుపడే విధంగా ఈ విల్లాలను నిర్మాణం చేశారనే దాంతో కూడా దృష్టి పెట్టి ప్రభుత్వం హైడ్రా సంస్థకు ఈ వ్యవహారాన్ని అప్పగిస్తే ఎవరైతే గతంలో ఈ వాటిని అన్నింటిని కూడా కబ్జాకి గురించేసి అక్కడ విల్లాలు ఏర్పాటు చేశారో ఆ కాంట్రాక్టర్ పైన కానీ బిల్డర్ల పైన కానీ అక్రమంగా అనుమతులు ఇచ్చినటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ మాత్రం వాళ్ళు విన్నవించుకుంటా ఉన్నారు. సిటీ అవుట్స్కర్ట్ శంకర్పల్లి మోకిల్లా ప్రాంగణంలో జరిగినటువంటి ఘటన సిటీకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంగణం కాబట్టి ప్రజలంతా కూడా అక్కడి నుంచి కూడా ఇమీడియట్ గా విల్లాలు కాల్ చేసి సిటీకి పయనమైనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. వైశాలి, అయితే ఈ విషయంపై హైడ్రాకు ఫిర్యాదు చేస్తే ఒకవేళ హైడ్రా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? బాధితులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోతా ఉన్నాము, అనేక సమస్యలను ఎదుర్కొంటా ఉన్నాము. ఈ విషయాన్ని హైడ్రాకు ఫిర్యాదు చేస్తే తిరిగి మా విల్లాలనే కూల్చిస్తారు, దీనికి బాధ్యులని వారి పైన కేసులు నమోదు చేస్తారేమో కానీ తిరిగి మా డబ్బులు ఇప్పించలేదు, తిరిగి ఇంకో చోట విల్లాన్ని ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము. ఎన్నో ఏళ్ల తరబడి కష్టపడి సిటీకి దూరంగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి కోట్లు పెట్టి ఈ విల్లాలు కొని ఇక్కడ జీవనం సాగిస్తున్నటువంటి క్రమంలో ఇంత వరద ఒకేసారి విల్లాల్లోకి రావడము, ఎటువైపుగా మ్యాన్హోల్లకి ఆ వాటర్ వెళ్ళకపోవడము, దాన్ని క్లియర్ చేసేటువంటి నాటకే ఉండకపోవడము, అనేక ఫిర్యాదు అందించినా అధికారులు కూడా ఎవరు దాని మీద రెస్పాండ్ అవ్వకపోవడం మాత్రం ఈ మోకిల్లా లా పలోమా విలాసి చెందినటువంటి నిర్వాహకులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రకంగా సమస్య ప్రతిసారి రేజ్ అవుతుంది అంటే మాత్రం అనేక సమస్యల్ని మేము ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని ఏళ్ల తరబడి ఇదే ప్రాబ్లమ్ తో మేము ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక నాలా ఏర్పాటు చేయడము, ఆ నాలా ద్వారా వాటర్ అంతా కూడా విల్లంలోకి రాకుండా పూర్తిగా చెరువులో కలిసే విధంగా ఏర్పాట్లు చేయాలనేటువంటి స్థానికులు చూస్తున్నట్టు డిమాండ్. కానీ హైదరాబాద్ కూడా దీనిపైన దృష్టి పెట్టి ఎవరు దీన్ని కబ్జా చేసి అనుమతులు అక్రమంగా ఇచ్చి అక్కడ నిర్మాణాలు చేపట్టారో వాళ్ళపై కూడా దృష్టి పెట్టి వారిపై కూడా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలనే ఒక డిమాండ్ కూడా విల్లాస్ యజమాని నుంచి పెరుగుతూ వస్తోంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రవితేజ. నాలుగు నుంచి ఆరు కోట్ల మధ్యలో ఉంటుంది ఒక్కొక్క విల్లా. అంత కాస్ట్లీ విల్లాస్ కూడా కొనుక్కున్న తర్వాత కూడా సుఖం లేకుండా పోయింది అనేదే ఈ యొక్క 212 విల్లాలలో ఉన్నటువంటి ఈ యొక్క నివాసితుల యొక్క ఆవేదన కూడా అదే. మేము 2018-19 నుంచి కొన్నాము, అది కట్టి మాకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పటికి 21 అట్లా అయింది. 21 లో మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, 21-22 హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అప్పుడు వచ్చిన వర్షానికి ఇంతకుముందు ఇంతకన్నా ఎక్కువ వర్షం వచ్చినా కూడా వాటర్ ఫ్రీ ఫ్లో ఉండేది. కానీ ఈ యొక్క ఇప్పుడు మనం ఇక్కడ నిలబడుకున్నటువంటి ఈ యొక్క విల్లా కమ్యూనిటీ వాళ్ళు ఈ గోడను పైకి లేపి కట్టడము మరియు కాంక్రీట్ వాళ్ళ చుట్టుపక్కల పెట్టేయడము, ఆ తూము నుంచి వాటర్ బయటికి పోవడానికి లేకుండా అబ్స్ట్రక్ట్ చేయడం వల్లనే ఈ రోజు ఈ యొక్క పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అధికారులు వచ్చేసి చిన్న రిలీఫ్ మంత్రా రిలీఫ్ దానికోసం అని చిన్నగా అక్కడ ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి రిలీఫ్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్ దీనికి కావాలని చెప్పేసి మీ ముఖంగా నేను గవర్నమెంట్ ని అభ్యర్థిస్తున్నాను.